టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన దాదాపుగా 50 ఏళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కాగా ఇటీవల కాలంలో అశ్వినీ దత్ బ్యానర్ లో వచ్చిన మహానటి, జాతి రత్నాలు, సీతారామం లాంటి సినిమాలు విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత అశ్వినీ దత్ అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఎన్నో ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు. ఈ షోలో భాగంగా అశ్వినీ దత్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారితో నేను సినిమా చేయాలి అనుకున్నప్పుడు మా బ్యానర్ కి ఆయనే వైజయంతి మూవీస్ అనే పేరును పెట్టారు. ఇక అప్పట్లో టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వీరందరూ కూడా మంచి క్రమశిక్షణ కలిగిన నటులు అని తెలిపాడు అశ్వినీ దత్. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక రాంగోపాల్ వర్మ నాకు రెండు కథలు చెప్పాడు, ఒకటి రంగీలా అయితే రెండవ సినిమా గోవిందా గోవిందా. రంగీలా సినిమాలో శ్రీదేవి, రజని, చిరంజీవి కాంబినేషన్ లో చేద్దామని అన్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎందుకు చిరు గారి దగ్గరికి వెళ్లి రజని గారి దగ్గరికి వెళ్లి గెస్ట్ అపీరియన్స్ మాదిరిగా ఉంటుంది అని చెప్పడం ఎందుకు అని నేను అనుకున్నాను. అందుకే గోవిందా గోవిందా సినిమా చేయడమే కరెక్ట్ అని నేను భావించాను అని తెలిపాడు అశ్వినీ దత్. అందువల్లే ఆ కథ నాకు బాగా నచ్చింది అని రాంగోపాల్ వర్మ తెలిపాను అని చెప్పుకొచ్చాడు అశ్వినీ దత్. అందువల్లే రంగీలా సినిమా హిందీకి వెళ్లింది. అలాగే తన బ్యానర్ లో చేసిన గొప్ప డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు అని తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.